मीडिया मित्र अंदर की नमस्कार निन्ने दिल्ली वैन टीवी चैनल प्रत्येक एनटीवी ला इंटरव्यू आई इंटरव्यू ला ना मनसुला चपना अभी इप्टरकूड अभी अक्षराल करेक्ट कानी कोनी न्यूज पेपरलू मीडिया चैनलू दानी తిప్పి వాళ్ళకి అనుకూలంగా తిప్పి లేకుంటే వాళ్ళు ఏదైతే పార్టీకి సమర్థించరో ఆ పార్టీలకు అనుకూలంగా తిప్పి లేకుంటే వాళ్ళ ఐడియాలజీకి సమర్థించిన ఐడియాలజీకి తిప్పి దాన్ని ప్రొజెక్ట్ చేశారు కొంత కొన్ని మీడియాస్ అయితే ఇన బీజేపీ తోటి అసంతృప్తున్నాడని కొన్ని మీడియానేమో ఇన కాంగ్రెస్ కి వెళ్లిపోతుందని అయితే దాని మీద క్లారిఫికేషన్ కొరకు ఈ రోజు ఈ మీడియా మీట్ జరుగుతుంది మొట్టమొదలు నేను ఎక్కడ పోతలేను ఎవ్వరు కూడా ఎక్కడ పోతలేరు ఇంకోటి ఏందంటే బీజేపీ పార్టీకి ప్రజల మీద నమ్మకం ఉంది ఏందంటే ఇది ఒక్క పార్టీయే కేసీఆర్ ను కేసీరావును మళ్ళీ టిఆర్ఎస్ పార్టీని కొట్టగలిగే పార్టీ ఇది ఒక్కటే అని ప్రజల నమ్మకం ఉంది అందుకే నిన్న మొన్నైనా బై ఎలక్షన్స్ అయినా లేకపోతే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయినా కూడా ఎక్కనైతే ఏ ప్రాంతాలనైతే బీజేపీకి ఒకప్పుడు ఓన్లీ 1500 సీట్లు ఓట్లు వచ్చేయో అక్కడ లక్ష ఓట్లు వచ్చేనే హుజూరాబాద్లా అట్లే మన మున్గోడ్ల ఇంతకు ముందు 12000 ఓట్లు వస్తే ఇది దాదాపు 87000 ఓట్లు వచ్చేనే ఎక్కనైతే బీజేపీ ఇంత సక్సెస్ఫుల్ అయిందో ఎక్కనైతే కాంగ్రెస్ అక్కడ స్ట్రాంగ్ ఉందో అక్కడ కాంగ్రెస్ కు డిపాజిట్ అయిన సందర్భంలో చూసిండు దాని కారణం ఏంది రెండు కారణాలు ఉన్నాయి బీజేపీ బలంగైంది కొంచెము కానీ అంతకంటే ఎక్కువ ఏందంటే బీజేపీ ప్రజల నమ్మకము పొందింది ఏందంటే కేవలం బీజేపీ పార్టీయే ఇప్పుడు ఉన్నది యాంటీ ఇన్కంబెన్సీ చాలా పెద్ద ఉంది ప్రజలు చూస్తున్నారు ఎటు దిక్కు ఓట్ చేయాలని కుటుంబ పాలన వాలంటే ఎటు దిక్కు ఓట్ చేయాలని ఈ సందర్భంగా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అందుకే ఒకటే సైడ్ మాకేమో ఇంత వేలాది కొని కొని జాల లక్ష ఓట్లు వచ్చేనే అక్కడ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా పోయింది అదే కాక ఇంకో కారణం వల్ల బీజేపీ మీద ప్రజలకు నమ్మకం వచ్చింది ఏందంటే బీజేపీ పార్టీకి ఒక సిద్ధాంతం ఉన్నది ఉండుడే కాక ఆ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాయి కొన్ని పార్టీలకు సిద్ధాంతాలు ఉన్నాయి గానీ ఆ సిద్ధాంతాలు మర్చిపోయి ఏదో దొరల పార్టీ తోటి విల పార్టీ తోటి పట్టువేసుకున్నది బీజేపీ పార్టీకి సిద్ధాంతాలు ఉన్నాయి ఆ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నది అదే కాక బీజేపీ కార్యకర్తలైనా లేకపోతే లీడర్లైనా కొనడం అంత అల్కగా కాదు కొన్ని పార్టీ నాయకులు మీరు చూసిండ్రు ఎమ్మెల్యే గెలిచి కూడా అమ్ముడుపోయిండ్రు అటువంటి నాయకులు బీజేపీలో ఉండరు అటువంటి కార్యకర్తలు బీజేపీలో ఉండరు అందుకే ప్రజలకు బీజేపీ మీద నమ్మకం ఉంది ఎన్నో కారణాలు ఉన్నాయి నేను పార్టీలు జాయిన్ అయినందుకు తను చెప్పిండ్రు సిద్ధాంతాలు చూసినాం వేరే పార్టీలకు నేను వేరే పార్టీలు ఉంటిని అక్కడ ఏదైనా పార్టీల సీనియర్ మోస్ట్ నాయకులను కూడా మీ పార్టీ లేకపోతే అప్పుడు అక్కడ ఉన్నప్పుడు మన పార్టీ సిద్ధాంతం ఏందంటే ఎవ్వరు కూడా చెప్పలేకపోయినరు సీనియర్ కార్యకర్త నాయకులు కూడా చెప్పలేకపోయినరు ఆ పార్టీల 20 30 40 ఏళ్ళు ఉన్న వాళ్ళు కూడా మన పార్టీ సిద్ధాంతం ఏందంటే ఎవరికి తెలియదు అక్కడ కానీ బీజేపీ కార్యకర్త నుంచి బీజేపీ నాయకులకు बीजेपी पार्टी सिद्धांत क्लारिटी मंचिगुंदी अदी नेशनलिज्म अदी हिंदुत्वानी बीजेपी एदी चेसना कूडा देशान कोरके चेस्तदी ओ वर्गानिकी ओ मतानिकी ओ कुलानिकी चेयनी पार्टी अदी बीजेपी मात्रमे अंदुके बीजेपी मीद नमकम उंदी दानी मीद कूडा एन्नो दुष्प्रचारालु अवुतुन्नदी इदी मततत्व पार्टी इदी नार्थ इंडियन पार्टी इदी ब्राह्मण